తెలంగాణలో రాజకీయాలు మండిపోతున్నాయి. పొలిటికల్ ఈక్వేషన్స్ ఊహకు కూడా అందడం లేదు. ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతున్నాయి. దీంతో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అటు గులాబీ బాస్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ఉబ్బిళ్ళూరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపడుతున్నారు. రోజుకు రెండు మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి ఓటు వేయించి నవంబర్ 30వ తేదీ వరకు ఇదే ఉత్సాహం కొనసాగించి భారీ మేయాటతో గెలిపించాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. మొన్నటి వరకు రాష్ట్రంలో డీలా పడిన కాంగ్రెస్ ఇప్పుడు దూకుడుగా ముందుకెళ్తుంది. కర్ణాటక ఫలితాలను తెలంగాణలో పునరావృతం చేయాలని ప్రయత్నిస్తోంది. సీఎం కుర్చీ దక్కించుకునేందుకు తెరిచి ఉన్న అన్ని దారుల్లో దూసుకెళ్తుంది. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రసవత్తరమైన పోరు ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అటు పొలిటికల్ సర్వేలు కూడా అదే చెబుతున్నాయి. అయితే గట్టి పోటీ ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చేది మాత్రం బీఆర్ఎస్ఏ అని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఏబీపీసీ ఓటర్ ఒపీనియన్ పోల్ 2023 ప్రకారం తెలంగాణలో మరోసారి గులాబీ జెండా ఎగరటం ఖాయమని క్లిస్టర్ క్లియర్ గా అర్థమవుతుంది. పోయిన ఎన్నికల్లో పడిన ఓట్లతో పోలిస్తే ఈసారి పడే ఓట్ల శాతం కాస్త తగ్గినప్పటికీ గెలుపు మాత్రం బీఆర్ఎస్ దేనని సర్వేలో తెలిపోయింది. ఏబీపీసీ ఓటర్ ఒపీనియన్ పోల్లో బీఆర్ఎస్ ఈసారి 49 నుంచి 61 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేయొచ్చని తేలింది. అటు కాంగ్రెస్ 43 నుంచి 55 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని వెల్లడైంది. బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ఎవడన్నా ఎప్పుడన్నా మన తెలంగాణ జెండా ఎత్తిండా, తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడన్నా భుజాన్ని వేసుకున్నారా? మనం ఎత్తుకున్నప్పుడల్లా మనల్ని అవమానపరిచినారు, కాల్చి చంపినారు, జైలలో పెట్టారు తప్ప వీళ్ళకి ఎందుకు ప్రేమ ఉంటుందండి? మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు వీళ్ళకి సంతం ఉండదు కథ. ఢిల్లీలో స్విచ్ ఎత్తేనే ఇక్కడ లైట్ వెలుగుతుంది. మరి ఈ ఢిల్లీ గులాంల కింద ఉండి మనం కూడా గులాం అయిదామా? మీరు మీ దగ్గర చర్చ చేసి వాస్తవాలు నిజాలు తేల్చి ఖచ్చితంగా న్యాయం వైపు ధర్మం వైపు నడిస్తే ఎన్నికల్లో మీరు గెలుస్తారు అభ్యర్థుల కంటే ఎక్కువగా, అప్పుడే మీకు లాభం జరుగుతుందని మనవి చేస్తూ జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ఓట్ల ప్రకారం గులాబీ పార్టీకి 40.5% ఓట్లు పడే అవకాశం ఉందని పోల్లో తేలింది. పోయిన ఏడాది బీఆర్ఎస్ కు 46.9% ఓట్లు పడగా ఈసారి 6.4% ఓట్లు తక్కువగా పడే అవకాశం ఉందని స్పష్టమైంది. కాంగ్రెస్ విషయాన్ని చూసుకున్నట్టయితే పోల్ ప్రకారం ఆ పార్టీకి పడే ఓట్ల శాతం 39.4% ఉంది. పోయిన ఏడాది కాంగ్రెస్ కు 28.3% ఓట్లు పడగా ఈసారి 11.3% ఓట్లు పెరగొచ్చని సర్వే చెబుతుంది. అయితే ఈసారి బీఆర్ఎస్ కు పడే ఓట్ల శాతం కాస్త తగ్గినప్పటికీ కూడా మిగతా పార్టీలతో పోలిస్తే బీఆర్ఎస్ కు పడే ఓట్ల శాతం మాత్రం అధికంగానే ఉంది. దీన్ని బట్టి రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ సర్కారే వస్తుందని అర్థమవుతుంది. నేను స్వయంగా ఆలోచించిన భారతదేశంలో ఏ ప్రధానమంత్రి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా దళిత బంధు అనే కూడా ఆలోచన చేయలే. దళితుల ఓటు బ్యాంక్ చేసి అమ్మ పేరు బొమ్మ పేరు చెప్పి ఓట్లు గుంజుకున్నారు తప్ప వాళ్ళకి ఎన్నడూ చేసిన పాపాన పోలే. అందుకోసం సమాజంలో ప్రతి ఒక్క వర్గాన్ని పైకి తీసుకొని పోవాలని, చేతనైనంతలో ఉన్నంతలో ఒకటేలో చేయలేకపోయినా దపదపాలుగైనా సరే ధర్మంగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజల యొక్క ఖజానాను ప్రజల కోసమే పెడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 37% మంది ప్రజలు మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని పోల్లో తెలియదు. రేవంత్ రెడ్డి సీఎం కావాలని 31.2% మంది, బండి సంజయ్ ముఖ్యమంత్రి కావాలని 10.7% మంది, అసదుద్దీన్ ఓవైసీ సీఎం కావాలని 2.1% మంది ప్రజలు కోరుతున్నారని స్పష్టమైంది. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఓటర్లు బీఆర్ఎస్ కు పట్టం కడతారా, కాంగ్రెస్ కు పట్టం కడతారా అనేది డిసెంబర్ 3న తేలిపోనుంది.